అది చూసేసి సో మనోడు బాగా డీటెయిలింగ్ బాగా చేయగలడని చెప్పి నాకున్న రెఫరెన్సెస్ కానీ అవన్నీ చూపించిన తర్వాత దీనికి ఎలాంటి ప్రాపర్టీస్ పెడితే బాగుంటాయని చెప్పేసి మనోడి ఐడియాస్ కానీ అవి చాలా హెల్ప్ అయినాయి. ఇల్లు సెటప్ కానీ తర్వాత వీసీఆర్ షాప్ సెటప్ కానీ చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా మనోడు పెట్టేవాడు. హాయ్, మై నేమ్ ఇస్ వీరు పడాల. సీతారాము చిత్రాలకి ఆర్ట్ డైరెక్టర్గా చేశాను, శరత్ కామాక్షి నేమోకి ఆర్ట్ ఇన్ఛార్జ్గా చేశాను, అండ్ ఇంకొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ని మెయింటైన్ చేశాను. అంటే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట, ఒక ఛాలెంజింగ్ స్క్రిప్ట్లా అనిపించింది. అంటే ఒక కమర్షియల్ వే మూవీ అయినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. అన్న స్టోరీ చెప్పినప్పుడల్లా నేను పడి నవ్వుకున్నా, అంత ఫన్నీ సబ్జెక్టు, ప్లస్ ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ కూడా. కంపల్సరీ మీరు ఒక మంచి ఫిలిం అని ఫీల్ అవుతారు. వీసీఆర్ క్యాసెట్స్ నుంచి సీడీల్లోకి మార్చే ఒక కొత్త కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఆ క్యాసెట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే అది ఎప్పుడో అంతరించుకుని, ఇప్పుడు సీడీస్ దొరకడమే కష్టం, వీసీఆర్ క్యాసెట్స్ ఎక్కడ దొరుకుతాయి అని ఆ లోకల్గా ఉన్న కెమెరామెన్స్ చాలా హెల్ప్ చేశారు సెట్స్ కోసం. అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక 3-4 times మేము ఆ సెట్ చేయడానికే టైం పెట్టాం. సో ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో లొకేషన్స్ కానీ మదర్ వాళ్ళ ఇంటి లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ కూడా చాలా బాగుంటుంది. అదే ముందు సాంగ్ సెటప్ అవనివ్వండి, ఇలాంటి ఒక సబ్జెక్ట్ పడినప్పుడు ఏంటంటే తెలుస్తుంది చేయగలడా లేదా అని. నేను ఛాలెంజెస్ విషయంగా తీసుకుని పక్కా కష్టపడ్డాను. ఎఫెక్ట్ మీకు కంపల్సరీ కనపడుద్ది, ఎంటర్టైన్మెంట్గా మీకు అనిపిస్తుంది. సో ఇదైతే నేను చెప్పగలను. మా డైరెక్టర్ గారు కూడా చాలా పాజిటివ్గా, అంటే ఒక ప్రతి విషయాన్ని ఒక పాజిటివ్ వేలోనే ఆలోచించి షూట్లో ఉండే విధంగా చూస్తారు. మా డిఓపి అర్ణన్ గారు ఏమైనా ఉండే వీళ్ళంతా ఒక పాజిటివ్ పర్సన్స్తో చాలా చాలా ఫ్రీగా షూట్ చేసాం. ఇంకోటి కోపం వచ్చేది ఏంటంటే ఫ్రేమ్ పెట్టిన వెంటనే ఏం ప్రాపర్టీ పెట్టాలా అని చెప్పేసి ఆపేసి మరీ పెట్టేవాడు వెనకలు వచ్చి. అండ్ మనోడు ఉన్నాడు అంటే చాలు, చాలా ధైర్యం నాకు, ఏదో చేసి ఫిల్ చేసేవాడు ఫ్రేమ్ని. ఫైనల్గా ఒక మాట, అమ్మమ్మ ఆవకాయ సీతారాం చిత్రాలు ఎప్పుడు బోర్ కొట్టదు.